శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ఇన్ఫ్లో తాజాగా 68,250 క్యూసెక్ల వరద వస్తుండగా 19 గేట్లు ఎత్తి 74,880 క్యూసెక్ల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. నిజామాబాద్ జిల్లాలో తాజాగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కామారెడ్డి జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు తెలిపారు. ఇందూరు తిరుమల ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల అనంతరం చిన్నపిల్లలతో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో కంటేశ్వర్ బైపాస్ లో ఇండియన్ ఆయిల్ స్మార్ట్ పెట్రోల్ బంక్ ను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రారంభించారు. మెదక్ జిల్లా దుబ్బాక మండలం పోతారెడ్డిపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో బాలయోగి మంగిరాములు మహారాజ్ పాల్గొన్నారు. స్కూళ్లు కళాశాలలు ప్రారంభం కావడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాఠశాలలు కళాశాలతో పాటు ఆర్మూర్ బోధన్ బాన్స్వాడ బస్టాండ్లో రద్దీ నెలకొంది. విద్యార్థులు ఉరుకులు పరుగులతో స్కూల్స్ కళాశాలకు వెళ్లారు. ఏడాదిన్నర విరామం తర్వాత బుధవారం జిల్లాలోని పాఠశాలలు కళాశాలలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనల మేరకు పాఠశాలలు కళాశాలలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 3 రోజుల నుంచి జోరు వాన కురవడంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రైతులు వ్యవసాయ పనులలో బిజీగా అయ్యారు. ఈ వర్షాలకు పలు ఇళ్లు దెబ్బతిన్నాయి.